आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज। नाजरीन, मौसम बारां की वजह से शहर में वबाई अमराज में शिद्दत देखी जा रही है। आवाम वबाई बुखार जैसे मलेरिया और डेंगू से बे इंतहा परेशान हैं। सरकारी दवाखाने में मरीजों की तवील कतार है। ऐसे में शहर में मौजूद प्राइमरी हेल्थ सेंटर्स जो मुख्तलिफ महलाजात में काम कर रहे हैं, आया वो कारकर्द हैं या नहीं, क्या वहाँ डॉक्टर्स मौजूद हैं या नहीं, और क्या वहाँ मरीज़ों को बरवक्त इलाज की सहूलत फराहम है या नहीं, ये देखने के लिए सिटी न्यूज़ की टीम ने इन प्राइमरी अस्पतालों का दौरा किया। आइए डालते हैं हमारी इस खसूसी रिपोर्ट पर एक नज़र। నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మనుప్రియ, నేను రామాయబోలి యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్. సో మన రామాయబోలి యూపీహెచ్సిలో మనము చిన్నపిల్లలందరికీ కూడా టీకాలు ఇస్తున్నాం అన్నమాట. వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అని ఉంటాయి అన్నమాట. అంటే మిలియరీ ట్యూబర్క్యులోసిస్ కానీ, లేకపోతే మెదడు వాపు కానీ, ఇంకొకటి రోటావైరస్ వల్ల వచ్చే డయేరియా కానీ, పోలియో కానీ, వీటన్నిటి కూడా మనము అందరికీ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనము ప్రతి బుధవారం ప్రతి శనివారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల పిల్లల్లో మనం చాలా ప్రమాదకరమైన రోగాలను రాకుండా అరికట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా మనకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి వ్యాక్సిన్స్ వేయించండి. అస్సలాం అలైకుం, మేరా నామ్ డాక్టర్ ఇసిన్ ముష్తాక్, మెడికల్ ఆఫీసర్ పాతాపాలమూర్. హమ్లోంకే పాస్ డేలీ ఓపీ కౌంట్ 180 to 150 ఆతే డేలీ. జ్యాదా సే జ్యాదా యే దినో మే ఛోటే బచ్చోంకు బుఖార్ బహుత్ హో రా, ఉస్కే లియే హమ్లోగ్ పూరే బ్లడ్ టెస్ట్ హర్ చీజ్ ఫ్రీ మే హో రా, యహాన్ పే టైఫాయిడ్ మలేరియా డెంగూ పూరే టెస్ట్ హో రే. టీ హబ్ కే ద్వారా హమ్లోగ్ గవర్నమెంట్ హాస్పిటల్ కు డెంగూ కే శాంపిల్స్ హర్ చీజ్ కా వో కర్ రే. और क्या है, सर्दी खांसी जल्दी टाइम पे ट्रीट करने से ज़रा फ़ायदा है बच्चों को. और हनुमानपुरा गोल मस्जिद वैसे एरिया में डेंगू केसेस ज़्यादा है, वहाँ जो है सब पानी सीधा नहीं आ रहा, पेशेंट्स वही कंप्लेन कर रहे. पूरा कंटामिनेटेड वाटर आने से बच्चों को जो है सो इन्फेक्शन वही हो रहा. ज़्यादा खांसी के केसेस बहुत है, टाइफॉइड तो रोज़ एक 10-12 तो कैसा भी आ रहे हैं हम लोगों के पास. अब लोगों को इंजेक्शन्स, अगर चक्कर कुछ ज़्यादा है, डिहाइड्रेटेड है बच्चे, तो उन लोगों को फ्लूइड्स भी लगा रहे और इन टाइम ट्रीटमेंट कर रहे हैं.